ఓకే, సో ఇప్పుడు ఎక్కడ చూసినా ద వారియర్ ట్రెండే నడుస్తుంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఆల్రెడీ ఎంత హిట్ అయ్యాయో మన అందరికీ తెలుసు. ఫ్యాన్సే కాదు, ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసింది ది వారియర్ కోసం. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేస్తూ థియేటర్లో మనందరితో విజిల్ అయించారు. సో టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళు నిన్న సినిమా చూస్తూ ఎలా విజిల్ చేశారో అడుగుదాము. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు విజిలే ఇస్తాం మేము మీతో అని? చూసాడు మాకే వేగుద్దయింది, కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కానీ మేము ఇలా. సో నిన్న ఎన్నిసార్లు వేసారు మీరు విజిల్? డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను మైండ్లో విజిల్ చేసుకుంటా ఉన్నా, సో చేసిన తర్వాత వాళ్ళు వేసుకుంటారని తెలిసిపోయింది. విజిల్ మహాలక్ష్మి బేబమ్మ పోయి ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి కమాన్ బేబీ. ఎన్నిసార్లు వేసారు నిన్న మీరు విజిల్? నేను నన్ను స్క్రీన్లో చూడడం కంటే ఆది అండ్ రామ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ వన్ సీన్ ఐ విజిల్. రామ్ ది ఇంటర్వ్యూ ఇంటర్వెల్ బ్లాక్, ఓకే, అండ్ ఆదిది అది ప్రొఫైల్ షాట్ ఒకటి ఉంటుంది. యా, మరి మీ సీన్స్కి? నా సీన్స్ కంటే నేను ఎలా ఉన్నాను ఎలా చేస్తున్నాను దాంట్లో బిజీ అయిపోయాను. ఓకే గురుగారు, yes, ఏంటండి ఆ పర్ఫార్మెన్స్? ఏంటి విజిల్ ఎన్నిసార్లు వేసాను అడగద్దు, నాకు విజిల్ వేయడం రాదు. అందుకే అడగలేదు, వాళ్ళు ఇద్దరిని అడిగాను కదా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్ అసలు ఎప్పుడు పన్నా? ఎలాత్కు మూల కారణం అంటే ఆ ఒక ప్లాట్ఫామ్ ఉండింది, made best use of it. He created the platform, we made use of it. Sir, ఎప్పుడు నవ్వుతు అదే ఒక సింపుల్ స్మైల్ తో ఉంటారు, కానీ స్క్రీన్ మీద మాత్రం ఫుల్ మాస్ అండ్ అవుట్ ఎలా తీస్తారు సార్? అలా కూల్ గానే తీస్తారు. చెప్పండి సార్. నా 18 ఇయర్స్ దాకా ఏ మూవీ నా మైండ్ లో చాలా నా నచ్చిందో, ఇప్పుడు మన దాని తర్వాత మన పోయమ్స్ రాయవచ్చు, మెటసిన్స్ చేయవచ్చు. ఉన్నాను థియేటర్లో చూసి ఆడియన్స్ తోడుగా చూసి నేను నచ్చిన ఏ మూవీలు ఉందో అది గురించి నా వచ్చి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ థియేటర్ మ్యాజిక్లో ఏదో రాయాలి, ఏది వాళ్ళకి నచ్చు అలాంటి ఫీల్డ్నే నేను ఎప్పుడు ఉంటాను. అలాంటి మూవీ నాకు నచ్చిన మూవీలు అదే. ఫస్ట్ టైమ్ హైదరాబాద్లో ఒక తెలుగు సినిమా చూడటం మీ థియేటర్లో? హైదరాబాద్ ఫస్ట్ టైం నా మూవీ, దాని ముందర మూవీలు చూశాను. అది ఇంత ఎడిటింగ్ ఇక్కడ జరుగుండేప్పుడు కంటిన్యూగా నవీన్ చెప్తూనే ఉంటారు, సంధ్యాటో థియేటర్ ఉంది సార్ అక్కడనే, అవల ఫుల్గా పవన్ కళ్యాణ్ మూవీ ఆ పోస్టర్ అప్పుడు ఎలా క్రౌడ్, రామ్ సార్ మూవీ తర్వాత అన్ని మూవీలు ఎలాంటి అక్కడ జరిగింది చెప్పేసి సంజీవ్ సార్ మూవీ అన్ని పోస్టర్స్ పెట్టినారు వాళ్ళు. చాలా బాగుంది, ఇక్కడ వెళ్ళి ఒకసారి మన మూవీ చూద్దాం అని అడిగాను. అక్కడ పోయి మార్నింగ్ పోయేప్పుడు నాకు తెలిసి తమిళ్లో నా చూసేప్పుడు అజిత్ విజయ్ వాళ్ళకు ఓపెనింగ్ ఉండు కదా, అలాంటి ఓపెనింగ్ అక్కడ చూసాను నేను. భయంకర షాక్, రూపల పోముందేది పోయి తిరిగి రావలేదు. ఆ తర్వాత థియేటర్ మోడలే టైపే ఎలా ఉంది అంటే, ఇక్కడుండి అందాగు మన దేవి థియేటర్ అక్కడ ఉండు, అలాంటి స్క్రీన్ అలాంటి ఇది ఉండు, 1000 పీపుల్స్ అక్కడ కూడా ఎలాంటి డిజైన్స్ వేసినారు అక్కడ, సూపర్ ఉండింది, చాలా సూపర్ ఎంజాయ్ చేశాను. సో రెండు క్యారెక్టర్స్ ఎలా పుల్ చేశారు, అంటే రెండు క్యారెక్టర్స్ని చూపించాలి, ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఇంకొకటి, ఇలా ఎప్పుడు మీరు ప్రీవియస్ క్యారెక్టర్స్ లేవు, సో టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఒకటి, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. ఎలా? ఒకటి దెబ్బ తగిలే ముందు ఎలా ఉంటాడు, దెబ్బ తగిలిందో ఎలా మారాడు అంతే. ఇట్స్ జస్ట్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ట్రాన్సిషన్ అనేది రెండు వేరే వేరే వేరియేషన్స్ అలా తెలుస్తూ ఉంటుంది. సో నాకు ఫస్ట్ నుంచి ఒకే క్యారెక్టర్, ఒకడు మంచి పని చేద్దామని ఒక డాక్టర్గా వచ్చి ఊరికి అలా హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో అంత జెన్యున్ ఎమోషన్స్ ఉన్నవాడు ఒక దెబ్బ తగిలితే మళ్ళీ ఎలా మారుతాడు. సో లైఫ్లో మనం కూడా అంతే. సో ఫస్ట్ అన్నిటికీ ఎక్సైట్ అయిపోతూ ఉంటాం, లైఫ్లో దెబ్బలు తగిలే కొద్దీ ఎక్సైట్మెంట్లు బాధలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. సో సెకండ్ హాఫ్లో కొంచెం బ్యాలెన్స్. ఓకే, సో రామ్ గారితో డ్యాన్స్ చేయాలంటే, ఆయన ఎనర్జీకి ఈక్వల్గా మ్యాచ్ చేయాలంటే మీరు ఎన్ని డేస్ రిహార్సల్ చేసుకున్నారు, ముందు రోజు నైట్ నిద్రపోయారా, స్ట్రెస్ తీసుకున్నారా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, సో ఇట్స్ నాట్ దాట్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. నేను ఎంజాయ్ చేసి చేశాను అంతే. అండ్ అంటే రామ్తో డాన్స్ చేయడం కన్నా రామ్ డాన్స్ లైవ్ చూడడం ఐ వాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ దాట్. మీ ప్రీవియస్ చేసిన క్యారెక్టర్స్ లైక్ మీరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, విలన్ క్యారెక్టర్స్ చేస్తే అలాగే భయపడతారు, ఎలా ఒకళ్ళు ఇన్ని పరకాయ ప్రవేశం ఎలా చేస్తున్నారు మీరు? ఒక క్యారెక్టర్ ఇస్తే దాన్ని మనం మన వల్ల ఎంత అవుద్దో అంత చేయటం అనేది అలవాటు, క్యారెక్టర్ని కాదు ఏదైనా కూడా. సో దట్స్ హౌ ఐ అప్రోచ్ అండ్
అండ్ ప్లస్ బాగా డిజైన్ చేసిన రోల్ మనకు వచ్చినప్పుడు సో ఇంకా మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది కదా. సో థింక్ దట్స్ ద రీజన్. అంటే మీ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇక్కడ ఇయర్కి పెట్టింది కానీ మొత్తం కంప్లీట్గా చేంజ్ ఉంది కదా, ఇదంతా డైరెక్టర్ గారే డిజైన్ చేశారా? అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ బేసిక్గా ఒక స్కెచ్ లాగా వేసి ఇచ్చారు వీడు ఎలా ఉంటాడని చెప్పి, దానికి నేను చిన్న చిన్న విషయాలు యాడ్ చేసుకుని ఆయన అడిగాను సార్ ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది. దేర్ వాజ్ ఆల్వేస్ అ గివ్ అండ్ టేక్ డిస్కషన్ అండ్ ఆల్ దాట్. ఫైనల్గా ఆయన అప్రూవ్ చేశారనమాట ఇదే లాస్ట్ ఫైనల్ అని చెప్పి, అండ్ దట్స్ హౌ వి డిరైవ్ ద లుక్. మీరు కూడా ఇంప్రూవైజ్ చేస్తూ వచ్చారా మీ సీన్స్ కానీ పర్ఫార్మెన్స్లోనా? పర్ఫార్మెన్స్లో కాపీ ఫుల్, అంటే ఆయన చేసిన దాంట్లో ఒక 10% నేను చేశానని చెప్పుకోవచ్చు. సో మేబీ నా బాడీలో అది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇట్ లుక్స్ లిటిల్ మోర్ యునో బ్రాడ్ అండ్ బిగ్, బట్ ఫుల్ ఐ జస్ట్ ఫాలోడ్ హిమ్. యాక్చువల్లీ రామ్ సార్ సెకండ్ హాఫ్ లుక్ ఉంది కదా, అది నా అసిస్టెంట్ సంతోష్ అని చెప్పేసి వాళ్ళ డైరెక్టరే వాళ్ళు డ్రాయింగ్స్ వేసి తీసుకొచ్చారు. అది ఇచ్చిన తర్వాత అదిగానే మారి వారు వచ్చారు. అది మరి సార్ ఒక డిజైన్ ఒక డ్రాయింగ్ పెట్టారు, స్కెచ్ ఒకటి పెట్టి బాగా ఒకటి చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు చూసేసి దీపావళి అని చెప్పేసి వాళ్ళు వచ్చి మా కాస్ట్యూమ్ డిజైనర్ మా అంజానంత చేశారు, వాళ్ళే వీళ్ళకి కాస్ట్యూమ్ ఇక్కడ వచ్చి వీళ్ళు వచ్చేప్పుడు ఏం చేశారంటే ఆ మూవీలో ఉండే ఆ కన్ను వచ్చి లెన్స్, ఆ పళ్ళు ఎక్స్ట్రా వచ్చి డాక్టర్తో మాట్లాడి ఎలాంటి పెట్టాలని చెప్పేసి పళ్ళు, తర్వాత ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చా చెప్పేసి అది అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు అక్కడ. ఓకే కాస్ట్యూమ్ ఇలా ఉండవచ్చు చూసి ఇప్పుడు డిజైన్ చేసాము, ఇక్కడనే ఫోటో చేసేది జరిగింది. అన్ని లుక్ పెట్టి ఆ రూపంలో ఉండి బయట వాళ్ళు వచ్చేప్పుడు నాకు అప్ప మన గురువు వచ్చారా అలా ఉండింది. ఓకే సో జనరల్గా యంగ్ హీరో సినిమాలో విలన్ కొంచెం మిడిల్ ఏజ్డ్ అలా ఉంటారు, కానీ ఇక్కడ యంగ్ హీరోకి యంగ్ విలన్నే పెట్టారు. ఇద్దరిని స్క్రీన్ మీద చూపించాలంటే మీ హార్డ్ వర్క్ చాలా బ్యాక్ ఎండ్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ అనేది ఏదీ లేదు, వాళ్ళ ఇద్దరు భయంకర ఫ్రెండ్స్, ఇద్దరు ఏ ఈగో లేదు. నా నిజం చెప్పాలంటే ఇలాంటి మూవీలో ఒక స్క్రిప్ట్ సెన్స్ మట్టు లేని ఓ హీరో ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళ అన్ని ఈ మూవీలో మొత్తంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓ మూవీ ఫినిష్ అయిన తర్వాత కూడా ఇక్కడ చూశారు. ఒక టైం కూడా నాగిరా ఎవరి నచ్చి నాగిరా కూడా కాదు, ప్రొడ్యూసర్ గారునో మంచి మా అసిస్టెంట్స్ గారునో, ఏం సార్ నాకచ్చి కొంచెం ఎక్కువ ఉందే సీన్ వాళ్ళకి ఇంత బిల్డప్ ఉందే అలాంటి ఓ మాట వాళ్ళు జీవితాన్ని అడగనే లేదు. అదే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే స్క్రిప్ట్ సెన్స్ అదే, వాళ్ళు వర్కౌట్ అయితేనే ఈ మూవీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళ కూడా అది ఇది ఉంది, ఆ సెన్స్ ఉంది. లేపు 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 ఈ లేపు కాదు ఈ లేపు అది చాలా సినిమా జరగదండి. సార్ చెప్పినట్టు గివింగ్ దట్ స్పేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అది చాలా సినిమా జరగదు. సో ఈ సినిమాలో ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ వి వర్ ఆల్ ఇన్ వన్ పేజ్, వి న్యూ ద స్క్రిప్ట్ సో వెల్ అండ్ ఇట్ వాస్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఆఫ్ ఎనర్జీ. జనరల్గా వాడతారు కాంపిటీషన్ అని వాడతారు, నాకు ఆ పదమే అర్థం కాదు. అందరూ నా సినిమాకి ఎవరి కాళ్ళు ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ మై ఫిల్మ్ హీ థింక్స్ ఇట్స్ హిస్ ఫిల్మ్ హీ థింక్స్ ఇట్స్ హిస్ ఫిల్మ్, ఎవరి కాళ్ళు నా సినిమా కోసం పనిచేస్తున్నాడు అంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా టీమ్మేట్ లాగా. కాంపిటీషన్ ఇంకా చేస్తావు చెయ్యి రేపు వర్కౌట్ అవుతుంటే ఎత్తుకోండి కదా. సో ఒకే టీంలో కాంపిటీషన్ అనే పదం కూడా వాడకూడదు, ఆ పర్స్పెక్టివ్లో చూడకూడదు అసలు. మీకు ముందు నుంచి పరిచయమా మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీరు ఆది గారు పరిచయం అంటే లైట్గా పరిచయం కానీ, బట్ వి నెవర్ మెట్ ఆర్ ఎనీథింగ్. ఒకసారి ఏదో ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇప్పుడు కలిసాం కానీ షూటింగ్లోనే యాక్చువల్లీ వి బాండ్ అయ్యాం. ఎప్పుడైనా కలిసినప్పుడు అనుకున్నారా కలిసి ఒక మూవీ చేద్దామని ప్రీవియస్గా? అలా అసలు ఇప్పుడు నేను అసలు ఏం సినిమా చేస్తాను నెక్స్ట్ నాకే తెలియదు. అదేంటండి మీరు చాలా సినిమాలు చేస్తున్నారని మాకు యూట్యూబ్లో అవి ఇవి కనిపిస్తాయి. యూట్యూబ్లో చాలా చేస్తూ ఉంటా. అంటే మీరిద్దరు స్క్రీన్లోనే విలన్స్, ఆఫ్ స్క్రీన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అంత ఆలోచించారు కాదు? కాదు, ఇందాక అది నాకు చెప్పింది గుర్తొచ్చింది. చాలామంది అసలు సూపర్ పర్ఫార్మెన్స్ చేసావు అది ఇది అసలు ఎలా బయట ఎంత కామ్గా ఆది గారు కదా, బయట ఎంత సాఫ్ట్గా ఎలిగెంట్గా యూనో ఇట్స్ వెరీ క్లాసీ మ్యాన్ అనమాట. అలా అంటే నిజంగా యూనో బాగా ఎలిగెంట్గా ఉంటాడు. స్క్రీన్ మీద అంత మాసీగా అంత వైలెంట్గా ఉంటాడంటే బాగా యాక్ట్ చేస్తాడు ఎక్కడ బయట. రియల్ లైఫ్లో బాగా యాక్ట్ చేస్తాను అంటే టు పోర్ట్రే మై సెల్ఫ్ టు బి వెరీ క్లాసీ. గురు ఇస్ ద రియల్. సార్ ఈ సినిమా అప్పుడు మీకు చాలా ఇంజురీస్ అయ్యాయని విన్నాను, మళ్ళీ దాని నుంచి టైం తీసుకొని ఎలా ఓవర్కమ్ అయ్యి వచ్చారు? లేదండి, ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎనర్జీ ద ఫిల్మ్ గివ్స్ ఆల్సో, అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఆ షూటింగ్ అని చెప్పి. అండ్ యా ద ఫిల్మ్ ఇప్పుడు ఒక సాంగ్ బుల్లెట్ సాంగ్ ఉంది అన్నీ ఉన్నాయంటే మనకే అనిపిస్తూ ఉంటుంది యూనో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ గివ్స్ సెట్కి. నువ్వు ఎంత పెయిన్లో వెళ్ళినా ఏ మూడ్లో వెళ్ళినా సరే బై ద ఎండ్ ఆఫ్ ద డే సీన్ చదివిన తర్వాత యువర్ అనదర్ వరల్డ్, ఆ సాంగ్ విన్న తర్వాత యువర్ అనదర్ వరల్డ్ యూనో. సో ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ అని కూడా చూస్తాను నేను. సో
ప్రాక్టికల్గా అంటే మళ్ళీ పైన ఒకసారి చూసి దండం పెట్టుకుని చేసేటప్పుడు. అంటే చాక్లెట్ బాయ్ కెరీర్ స్టార్టింగ్ అప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉంది, తర్వాత ఎనర్జెటిక్ స్టార్, తర్వాత ఉస్తాద్ ర్యాప్, ఏంటి ఇన్ని వేరియేషన్స్? ఏంటి మీకేది ఇష్టం, చాక్లెట్ బాయ్ ఇష్టమా, ఎనర్జెటిక్ స్టార్ ఇష్టం? స్టార్ట్ చేసినప్పుడు 15 ఏళ్ళు, ఇప్పుడు 34 ఏళ్ళు వచ్చినాయి. అంటే దేవదాస్ అప్పుడు మీకు 15 ఇయర్సేనా? ఓకే, కానీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలానే ఉన్నారు, ఏంటి మీ గ్లామర్ సీక్రెట్ కదండి? లైక్ రెడీ ఆ టైంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలానే ఉన్నారు? థ్యాంక్ యూ. సీక్రెట్స్ చెప్తే మనం అందరూ మరి ఫాలో అయిపోతాం కదండి, యూ షుడ్ నాట్ సే సీక్రెట్ ఇస్ అ సీక్రెట్ ఫర్ ఎ రీజన్. రామ్ గారి ఇంకా దేవదాస్ ఏజ్ లో మీరు స్టార్టింగ్ రామ్ గారిని ఫస్ట్ మీరు మీట్ అవ్వక ముందు ఉన్న ఫీలింగ్, ఇప్పుడు ఎంటైర్ షూట్ ఫినిష్ అయిన తర్వాత ఉన్న? అంటే ఆల్రెడీ చాలాసార్లు స్క్రీన్ మీద చూసాను కాబట్టి ఐ న్యూ హీ హ్యాస్ దిస్ లవబుల్ చార్మింగ్ ప్రెసెన్స్ అని నాకు తెలుసు. కానీ ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఐ ఫెల్ లైక్ హీస్ మోర్ లవబుల్ అవుట్ సైడ్, అంటే చూడడానికి కానీ పర్సనాలిటీ కానీ. సార్ రాయలసీమ స్లాంగ్ మాట్లాడారు మీరు, అంటే మీరు చెన్నైలో ఉన్నారు, మీకు ఆ స్లాంగ్ ఎలా తెలుసు? ఫస్ట్ టైం అండి నాకు అది స్లాంగ్. యాక్చువల్లీ ఐ థింక్ ఈ క్యారెక్టర్ ఇంత బాగా మాట్లాడుతుందంటే స్లాంగ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ స్లాంగ్లోనే ఒక రానెస్ ఉంది అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్సో. షూటింగ్ స్పాట్లో మేనేజ్ చేసేసాను, డబ్బింగ్లో ఐ ఫోకస్డ్ మోర్ and even shooting spot I was, first maatladinappudu I was very impressed. I get like 60 to 70. Yeah. I was there and dubbing lo we went to 90. Meeku chandi Royal Cinema slang meeku ippudu cheyaledandi chesthe appudu vastadu. Okay, so daddy he loved the film and it's chaala baa nachindi aniki. Lingu Sami sir phone chesi maatladaru ante oka proper commercial cinema choose chaala rolu line chusi naaku ee cinema chustunna anipinchindi, plus he loved the film, it was a gift for him on his birthday. ఓకే సార్, బేస్డ్ ఆన్ ట్రూ ఎలిమెంట్స్ అన్నారు, ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, ఎక్కడ ఇన్సిడెంట్ సార్? ఒక ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పి గురించి వినబడాను, వాళ్ళు వచ్చి ఒక డాక్టర్గా ఉండి పోలీసుగా వేరు, అది రియల్. అది వచ్చి ఆర్టిస్ట్ మాధవన్ ఉన్నారు కదా మన మేడి, వాళ్ళు నాకు ఒక మూవీ జరిగేప్పుడు చెప్పారు వాళ్ళ గురించి, అదే నాకు ఇన్స్పిరేషన్ ఈ మూవీ. ఓకే, తర్వాత చాలా మంది ఉన్నారు కదా సినిమా కూడా, కర్నూలులో నిజంగా ఉండే సేమ్ ఇప్పుడు ఉండే పోస్టింగ్ ఉండే వాళ్ళు డాక్టర్ ఉండి పోలీసు అవేరు మన మూవీలో ఉండే మధ్య. ఓకే, కానీ నిజంగా 2 ఇయర్స్లో అయిపోవచ్చా? 2 ఇయర్స్ నేను చదివిన దాంట్లో 1 ఇయర్ కూడా, 1 ఇయర్ కూడా అవచ్చు. నక్సలైట్ ఏరియాలో ఒక ఆయన ఉండి దాని తర్వాత మారి మళ్ళీ పోలీస్ ఆయన కూడా చూశాను. మీరు చదివిన నేను ఫస్ట్ డౌట్ అదే, ఈయన చెప్పిన తర్వాత ఆయన ముందరే కొట్టా గూగుల్లో ఎన్ని ఏళ్ళు పడుతుంది. అంటే నేను థియేటర్లో చాలా మంది పక్కన కూర్చున్న వాళ్ళు అదే అనుకున్నాను, 2 ఇయర్స్లో అయిపోవచ్చా, 2 ఇయర్స్లో అయిపోవచ్చా అని. అంటే 1 ఇయర్ అయిపోవచ్చు. ఓకే సార్, కర్నూలు బ్యాక్డ్రాప్ ఏదన్నా సెంటిమెంటా? బికాస్ కర్నూలు బ్యాక్డ్రాప్తో వచ్చిన చాలా సినిమాలు మంచి హిట్ అయ్యాయి, అది వన్ ఆఫ్ ద రీజన్గా పెట్టారా కర్నూలు? అదే కర్నూలులోనే కొంచెం ఒక చిన్న మాస్ ఎలిమెంట్ ఉంది రాయలసీమా అండ్ ఆల్ ఆఫ్ దాట్, సో అండ్ చాలా ఒక కనెక్ట్ ఉంది, కమర్షియల్ సినిమా కనెక్ట్ కూడా ఉంది కదా. బేసిక్లీ కర్నూలు స్పెసిఫిక్గా అనుకోలేదు కానీ కర్నూలు అయితే బాగుంటుంది అనుకున్నా, ఐ డోంట్ వెంట్ లైక్ సరే అనుకున్నాం అంతే, దాని గురించి స్పెసిఫిక్గా ఎక్కువ. ఓకే, సో లింగస్వామి గారి సినిమాలో మీ ఫస్ట్ చూసిన మూవీ ఏంటి? బికాజ్ ఆయన తమిళ్ మూవీస్ చాలా హిందీలో డబ్ అయ్యాయి, అప్పుడు చూసారా స్ట్రైట్ తమిళ ఫిల్మ్? కాబట్టి ఫస్ట్ పయ్యా పయ్యా తమిళ్లోనే చూసాను, ఇక్కడ ఆవారా అది నేను ఒక 100 times చూసాను, సందకొడి కూడా చూసాను, బట్ పయ్యా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, లైఫ్లో చాలా మెమరబుల్ ఫిల్మ్. ఇది అంటే మీరిద్దరు ఎందుకు ఇంటర్వ్యూ? కాదు మీ మిమ్మల్ని బాగా టీచ్ చేస్తారేమో కదా ఈ ఏజ్ ఒక పెట్టుకొని వీళ్ళందరూ. ఇప్పుడు అలా అనుకుంటారు కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ రిమైండ్ చేసి చూసుకుంటా ఉంటుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఏజ్ ఇస్ అ ప్లస్ ఫర్ మీ, ఈవెన్ దో పీపుల్ లైక్ సమ్ పీపుల్ లైక్ టు పోర్ట్రే ఇట్ యాస్ అ మైనస్, బట్ అదే ప్లస్ కదా మీకు, అదే ప్లస్, మీకు చాలా టైం ఉంది ఇంకా చేయొచ్చు, ఏజ్ అయిపోతుందన్న టెన్షన్ లేదు. చిన్నప్పుడేమో పెద్దోళ్ళు ఇప్పుడు అవుతాం అన్నట్టు పెద్ద తర్వాత కానీ 10th ఫినిష్ అయ్యగానే వచ్చారు కదా ఇద్దరు కదా, ఒక కోయిన్సిడెంట్. నేను ఇంకా చదువుతున్నాను యాక్చువల్లీ సైకాలజీ, ఇంకా 10th చదువుతుంది. దేవదాస్ అప్పుడు మీరు 10th ఫినిష్ అయిందా మీకు ఉపన? సేమ్ 10th ఫినిష్ అయిపోయింది. నౌ ఐఎమ్
ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఉప్పన అప్పుడు అంటే ఉప్పన స్టార్ట్ చేసినప్పుడు, రిలీజ్ అయినప్పుడు, ఓటీటీలో వచ్చినప్పుడు? ఉప్పన రిలీజ్ స్టార్ట్ చేసి రిలీజ్ అవడానికి 2 ఇయర్స్ పట్టింది కదా. యా, లాక్డౌన్ కూడా వచ్చింది కదా మంచిగా. సో అప్పుడు 10th ఫినిష్ అయిపోయింది రిలీజ్ టైంకి. అవలేదా అంటే నేను కన్ఫర్మ్ చేయను, మీరు ఏదైనా చెప్తూ ఉండొచ్చు. బాగా ట్రైన్ అయినారు మదర్ దగ్గర. ఇలా అడుగుతారు నిన్ను, దానికి ఇదే ఆన్సర్. మీరు తెలుసుకొని ఉంటారుగా, అబ్రాడ్ సాంగ్ అంటే దొరికేసేది, పాస్పోర్ట్ వచ్చేదిగా. సో ఎంటైర్స్ మూవీలో ద మీరు నిన్న థియేటర్లో చూసినప్పుడు మీకు హైలైట్ అనిపించిన మీ సీన్ ఏంటి? ఓన్లీ మై సీన్? మీ సీన్ తర్వాత రామ్ది. ఫస్ట్ ఐల్ సీ రామ్ సీన్. ఐ థింక్ ఆ డాక్టర్ నుంచి పోలీస్గా మారి ఒక ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. దట్ ఎంట్రీ నుంచి ఎండ్ దాకా దర్స్ వన్ లాంగ్ డైలాగ్ దట్ హీ సేస్, భలే ఉండింది అది. యాక్చువల్లీ ప్రాపర్ థియేటర్ సీన్ అది, అండ్ చాలా బాగా నచ్చింది నాకు అది. నా సీన్స్ అంటే ఐ థింక్ ఫస్ట్ సీన్ అంత మరతుల చెట్లో. మీరు తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, ఎప్పుడే అంత హీరోయిన్ నడకంబోదు రసిచ్చి రసిచ్చి షార్ట్ పన్న అప్పుడే నాది కూడా షూట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఏంటి అది మాకు తెలియదు. బాగా ఫాలో అవుతున్నారు మీరు, చూసాను నేను. ఇంటర్వ్యూ అంటే ప్రిపేర్ అవ్వాలి కదా అన్ని. ఎగ్జాక్ట్లీ డైలాగ్తో పాటు తమిళ్. సో వాట్ హ్యాపెన్, యూజువల్గా డైరెక్టర్స్ వచ్చేసి హీరోయిన్స్ అండ్ రొమాన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగా ఫోకస్ చేసి ఇంకా దాన్ని చెక్కుతూ ఉంటారు. లింగు సార్ వచ్చేసి గురు సీన్ని కూడా, అంటే అది చెక్కలేదని కాదు, అవన్నీ చెక్కుతూనే ఈ విలన్ సీన్ని కూడా బాగా చెక్కారు. హీ యూస్ టు ఎంజాయ్ దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ యునో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు. సో యా, దట్ వాజ్ అదే చెప్పాను నేను తమిళ్లో. యాక్చువల్లీ మీరు చెప్పండి సార్, ఇద్దరిలో ద బెస్ట్ అంటే నేను చెప్పను, కానీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నిన్న స్క్రీన్ మీద వాట్ యువర్ ఎక్స్పీరియన్స్? కృతి అంటే కృతి నెక్స్ట్ నాట్ ఈవెన్. రామ్ సార్ అది ఇప్పుడు మూవీ మన వచ్చి థియేటర్ పొంది ముందు ఇక్కడ ఇక్కడ చూసారు ఫుల్ మూవీ చూసి ఈ రూమ్లో వచ్చి ప్రొడ్యూసర్ పవన్ సార్ ఉన్నారు అప్పుడు. ఎవరినాచి నా వచ్చి ఈ మూవీ ఇంట్రో తర్వాత ఎవరినాచి కట్టి పెట్టాలని ఉంది ఎగ్జైటింగ్, అలాంటి ఫీల్ వచ్చింది. ఎవరా ఉన్నారు వస్తే రూమ్లో వాళ్ళు పవన్ సారే ఉన్నారు సార్, సూపర్ సార్, ఎవరైనా మర్చిపోయా, వేరే ఎవరు లేదు, సూపర్. ఏం సార్ 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 కూర్చుని సార్ చెప్పేసి నా నీళ్ళు ఇచ్చారు, వచ్చారు తాగండి సార్ ఫస్ట్ నుంచి. నిజంగా ఎగ్జైటింగ్ అవేను ఆ ఫీల్. నిన్న సంధ్యా తేటలో చూసేప్పుడు అదే ఫీల్, హీరో వచ్చి ఆ ట్రైన్లో అటు ఎండ్రేవేపుడు అది ఆ లుక్ అంతా మారి అలా వచ్చి నిలిచేప్పుడు ఆ ఫీల్ నిన్న అదే వచ్చింది. మీరు రామ్ సార్ గురించి చెప్పాలంటే స్పాట్లో 100% ఆ డైలాగ్ ఏంటి, ఆ ఏం మీట్లో ఉండాలి, అదాలనే ఉంటా ఉంటారు. అది నాకు చాలాసార్లు చూశాను. ఆ క్యారెక్టర్కి ఎలాంటి దాన్ని న్యాయం చేయాలి చెప్పేసి 100% పర్టికులర్గా సెకండ్ హాఫ్లో ఒక సీన్ నాకు నచ్చిన సీన్, ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ కోసం వస్తారు కదా, వచ్చేసి పోయిన తర్వాత అంత బ్రహ్మాజీ నవ్వు ఉండేప్పుడు రేసి వచ్చి మాట్లాడతారు కదా, ఆ సీన్ నాకు చాలా నచ్చిన సీన్. తెలుగులో తెలుగులో చెప్పరాదు, తమిళ్లో వచ్చు, తమిళ్లో చెప్పండి వింటా. యా వందు యాన వందుకి తా బలం తెరియామ పెట్టికలేనన్న పిచ్చి ఎడుకుర మాది ఉన్న మజాలంగా అక్కడ దాండా இந்த மஜாலங்கள சில்லற பசங்க ஆட்டம் போடுறாங்க அந்த மாதிரி ஒரு டயலாக் பேசுவார். அந்த காலத்துல எல்லாம் ஒரு பீட் கான்செப்ட்ல வந்து சைக்கிளில் போகிறப்ப கூட எல்லாம் பயந்து ஓடுவாங்கடா ரவுடிங்கெல்லாம். அந்த இடம் அவ்வளோ பர்ஃபெக்டாக ஆக்ட் பண்ணியிருப்பாங்க. அவர் பார்த்துட்டு நடந்து போகிற இடம் ரொம்ப எனக்கு பிடிச்ச ஒரு இடம். டயலாக் சதுவினப்படே வந்து டயலாக் ஒரு வாழ் மாடுலேஷன் தமிழும் சரி தெலுங்கும் சரி 100% தமிழில் கூட அலாண்டி மாடுலேஷன் பர்ஃபெக்ட் இச்சார், சூப்பர். తర్వాత వీళ్ళు గురించి చెప్పాలంటే వీళ్ళ సీన్ థియేటర్లో చూసేప్పుడు ఇక్కడ చూసేప్పుడు సరే ఎప్పుడు నాకు నచ్చిన సీన్ ఒకటి ఏంటంటే దెబ్బ తీసి వచ్చి అక్కడ పోగరా వాళ్ళు చాలా డేంజరు, వాళ్ళ సత్యదాగా మనం ఉండాలి, లేకపోతే మన సత్యదాగా వాళ్ళు ఉడవరు అని చెప్పిన తర్వాత నా అడుగుతాను పోయి నిలుతారు కదా, దెబ్బ తీసి వచ్చి ఇట్లా కూర్చుంటారు. ఆ సీన్ ఎలా మ్యాజిక్ జరిగించి నా ఆలోచనో అదే ఎడిటర్ చెప్పారు, మన మ్యూజిక్ థియేటర్ చెప్తారు, మా సీన్స్ అందరికీ నచ్చిన సీన్. ఆ సీన్ థియేటర్ నిన్న చూసేప్పుడు అక్కడ విల్లన్ మాది తెలియదు, ఇంకో హీరో వచ్చారు ఆ మూవీలో. మరి థియేటర్లో చూసినప్పుడు కట్టిపూడ్చ ఎవరిని అనిపించలేదా? విల్లే
రామ్ సార్ ఫాదర్ నేను చూసినప్పుడు యాక్చువల్లీ నేను సినిమా డబ్బింగ్ అప్పుడు నా పోర్షన్స్ పట్టు చూశానండి. సినిమా చూడమన్నారు ఆర్ఆర్ ఏం లేకుండా. ఐ సెడ్ నో 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 ఐ వాంట్ వాచ్ ఇట్ అట్ ద ఎండ్, ఫుల్ ఫినిష్డ్ ప్రొడక్ట్ చూద్దామని చెప్పి. ఫస్ట్ డే ఫస్ట్ షో సంధ్యాకి వెళ్ళాను. ఇంటర్వెల్లో అదే ఎగ్జైట్మెంట్ అంటే ఫోన్ చేసి ఐ వాస్ ట్రైంగ్ టు కాల్ హిమ్. తన ఫోన్ ఏమో డిఎన్డిలో ఉంది, కాల్ అంటలేదు. కావాలన్నా పెట్టుకుంటారా ఇప్పుడు మరి? సో నెక్స్ట్ డే ఎవరన్నా సార్ వచ్చేసి ఇంకో రోజులో కూర్చొని ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉండింది. కుదరదు మనం అలా అని చెప్పి ఇంక లెగిచి ఐ వెంట్ టు హిమ్, ఐ వెంట్ ఐ హగ్డ్ హిమ్. సో దట్స్ ద ఎమోషన్ దట్ ద మూవీ క్రియేట్స్. నాకు యాక్చువల్లీ నచ్చిన సీన్ బాగా, ఐ వాంట్ టు కాల్ యూ ఆల్సో దట్ టైం. ప్రీ క్లైమాక్స్ ముందల సైలెంట్ డైలాగ్ ఉంటుంది. అంత క్యారెక్టర్ అతను చెప్తాడు కదా, ఆల్రెడీ చచ్చిపోయినాడు నేను మళ్ళీ చంపని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత భయం పోయిందా అని పైగా అలా చూసి అంటాడు. బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్ అది లాప్. అది యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలుసు, డైరెక్టర్ చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ చేస్తే రాదు, అది అది లోపల నుంచి ఒకసారి వచ్చేస్తారు అప్పుడప్పుడు. సో యాజ్ యాక్టర్స్ ఆల్సో అది లోపలగా నిజంగా ఆ పాయింట్లో దే వాజ్ జీరో అది అండ్ 100% గురు. యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఎక్కడో ఒక 10% ఉంటుంది, మనవాడు ఉంటాడు, వీ వెరీ ఇది అనమాట. అండ్ దట్ వాజ్ ఆల్సో సింగిల్ షాట్, సింగిల్ షాట్ ప్లాన్ చేసి ఆ సింగిల్ షాట్స్ చేస్తున్నప్పుడు నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశా, తెలియకుండా నెమ్మదిగా ఇట్లా పుల్ యూ అని. ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి ఫైవ్ యూనో 5 seconds, 10 seconds, 15, 20 అన్న మీద క్యారెక్టర్ పుల్ చేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ భయం పోయిందా అనేది దట్స్ వర్ ఇట్ పీక్. థ్యాంక్ యూ. అండ్ ఆ సైలెన్స్ సీక్వెన్స్ కూడా చాలా హైలైట్ అయింది. అంటే సైలెన్స్ లో ఇంత పవర్ ఉందా అని అనిపించింది. అదే కిడ్నాప్, కిడ్నాప్ సైలెన్స్. కమర్షియల్ మూవీలో ఆ సీన్ మొత్తమే 7.5 minutes మూవీలో ఉంది. యాక్చువల్లీ ఫైనల్ ఫుటేజ్ 10 minutes నుండి 2.5 minutes నన్ను వచ్చి ఎత్తందుకు చాలా నా ఇది పడాను. 7.5 minutes ఆ ఎపిసోడ్ కానీ ఆ సీన్ నరేట్ చేసినప్పటి నుంచి దాని తర్వాత వేరే వాళ్ళ దగ్గర చెప్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేశారు. అది కిడ్నాప్ చేస్తారు, విలన్ హీరోని కిడ్నాప్ చేయడం అనేది కామన్. నాకు చెప్తున్నప్పుడు కూడా విలన్ హీరోని కిడ్నాప్ చేశాడు, ఓకే చాలా సినిమాలో చూసాం. చేసిన తర్వాత హీరో ఏం చేస్తున్నాడు, యూనో వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం, టెన్షన్ బిల్డ్ అవుతుంది. అదే తెలియట్లేదు ఆడియన్స్కి ఏమవుతుంది ఏమవుతుంది. అంత ఫినిషింగ్ కూడా బాగుంది, అంతా చేసి నేను ఏదో చూస్తున్నా, అంతా చేసి ఇదేంటి ఏదో చెప్పాలి కదా అని అంటే అప్పుడు ఆ డైలాగ్ చెప్పేసరికి కనెక్ట్ చేసి భలే ఉంది అది. ఐ రియల్లీ లైక్ ది ఫినిషింగ్. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ వీళ్ళిద్దరి ఫైటింగ్ సీక్వెన్స్ కూడా హైలైట్ సార్, మీరు చెప్పండి ఫస్ట్ దాని గురించి. ఐ థింక్ ఏదో సాంగ్ షూట్ చేస్తున్నట్టు ఉంది మాకు. అది 10-12 days చేశారట కదా, 10-12 days షూట్ చేశారు. 10 nights 12 nights చేసామండి. ఎక్కడ కానీ స్ట్రెస్ అనిపించలేదు, బికాజ్ హీ వాజ్ వెరీ క్లియర్. ఆయన ఏం కావాలనుకున్నా ఆయన క్లియర్గా ఉన్నాడు. ప్లస్ అన్బరి మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇంకా వెరీ పర్ఫెక్ట్గా ఎడిట్ అవడంతో పాటు ఇదే అని చెప్పి అనుకున్నారు కాబట్టి we didn't feel stressful at all, and we have a hero who is very good at timing. Yeah, so it was I think very easy. Okay, yeah. So set lo under time kunde valla sir evaranna koncham late ga vache valla vila timing ante aa timing kada andi. I was talking about main cheppedi normal timing. Okay, okay, okay. Just got confused. Just got confused. Perfect timing andru. Okay, now naak 100% timing gurichi eppudu ee tainta time అలా ఉంటాను లైఫ్లో. అది ఏంటంటే నా వినబడింది శివాజీ సార్ దాని నుండి ఆరంభించి అమితాబ్ బచ్చన్, రజనీ సార్, విజయ్ అందరి గురించి నా వినబడాను. టైమింగ్లో ఒకరు ఉంటే బాకీ అన్ని టైం గురించి మనం ఆలోచిస్తారు. మీ జాతకం విధితే చెప్తారు కదా మూవీలో ఉండే టైమింగ్. మన ఒక మీటింగ్ పోవాలంటే నా ఏం చేస్తానంటే నాకు ఒక ఏరియాలో 1.5 hours ట్రావెల్ లేదు 1 hour ట్రావెల్ అంటే కొంచెం ఎక్కువ ఒక 1/2 hour ముందర కూడా ఆ ఏరియాకు పోతాను నేను. 10 minutes ముందర ఆఫీస్ ముందర కూడా నిలుచుంటాను, బట్ లేట్గా పోయేట లైఫ్లోనే ఉండదు. ఓకే, అది ఏంటంటే టైమింగ్ పోతే అది కాన్ఫిడెంట్ టైమింగ్ వచ్చాము అని చెప్పేసి దానిలో అన్నీ కరెక్ట్గా జరిగించి మాకు నమ్మకం. అది గురించి షూటింగ్లో ఒక రోజు కూడా నా లేట్గా రాను. తర్వాత అందరూ చాలా సిన్సియర్, నిజం చెప్పాలంటే వాళ్ళు ఏం టైం చెప్పామో 100% వస్తారు. ఓకే, అది అన్నీ ఎప్పుడు జరుగుతుంది తెలుసా, ఓ మూవీ మీద స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంటే ఈ సీన్ ఎప్పుడు రాస్తాము, ఎప్పుడు ఎడిటింగ్లో చూస్తాం, ఎప్పుడు రీరికార్డింగ్ తోడి మూవీస్ చూస్తాం అనేసి అందరికీ నమ్మకం ఉంటే అందరూ వస్తారు. మా కూడా అట్నే, నా టైమింగ్ పోయేవాళ్ళే బట్ కరెక్ట్ అయిన సీన్ లేకపోతే ఆ సీన్ నాకు నచ్చపోతే ఆ ప్రోగ్రామ్ తోసి తోసి చేసి వెళ్తూ ఉంటాను. అసిస్టెంట్ డైరెక్టర్, ఈ లొకేషన్ సెట్ అవ్వలేదు కదా తర్వాత పెడతాం, ఇది ఎందుకురా ఇప్పుడు ఈ సీన్స్ ఉంటా ఉండు, మన పర్ఫెక్ట్ సీన్ ఆ మూవీలో ఉంది, పర్ఫెక్ట్ సీన్ ఉంది, డైలాగ్ ఉంది అంటే
ఇప్పుడు సీన్ తీర్థం వచ్చి మనకే ఉండు. ఈ మూవీ మీద మనకు అన్ని నమ్మకం ఉండబోయి ఎప్పుడు ఎవరు లేట్గా రాలేదు, ఎంజాయ్ చేసి పర్ఫెక్ట్గా అందుకొస్తారు, పర్ఫెక్ట్గా అన్ని జరిగి. ఓకే, సో రామ్ గారు తమిళ్లో కూడా డబ్బింగ్ మీరే చెప్పారు, తమిళ్ కూడా బాగా మాట్లాడారు. ఒక డైలాగ్ తెలుగు తమిళ్లో చెప్పండి మా ఆడియన్స్ కోసం మీ మీ మూవీలోది. నోయ్ వేర కుడుకు వంటి ట్రీట్మెంట్ వేరే ఆపరేషన్ చెప్ప, ట్రైలర్లో ఉన్నది చెప్పండి. ఏదో సొన్నా ట్రైలర్లో ఇరుకుదా ఉందా వారు డైలాగ్? ఇంటర్వ్యూ కూడా బైలింగ్ చెప్పండి సార్, చెప్పరా? ఓకే, సో బుల్లెట్ థియేటర్లో కరెక్ట్గా అంత ఇంపాక్ట్ అందరూ చెప్పాం కదా అక్కడే చూస్తే. సో బుల్లెట్ సాంగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ అది ఎక్కడ ఆగేలేదు. అదే అండి, ఫస్ట్ బుల్లెట్ సాంగ్ అనుకున్నప్పుడు కూడా మేము మేజర్ ఏం రిలీజ్ చేయాలి, రఫ్గా రిలీజ్ చేయాలి. ఇప్పుడు బుల్లెట్ సాంగ్ థియేటర్లో చూసిన తర్వాత కూడా అంటే అంత హైప్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఈ బుల్లెట్ సాంగ్ థియేటర్లో చూసిన తర్వాత చాలామంది చెప్పారు, యూనో ముందలే ఎన్నిసార్లు చూసాం, ఎన్నిసార్లు విన్నాం, అన్ని చేసినా సరే థియేటర్లో ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ దాని మించి ఉందన్నారు, యూనో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని ఆల్ దాట్. సో దట్ వి వెరీ హ్యాపీ ఫస్ట్. మీకు ఏదన్నా పర్సనల్ బుల్లెట్ ఎక్స్పీరియన్స్ రైడ్ ఉందా? అమ్మాయి కూడా విత్ గర్ల్ అడగలేదు, చెప్పలేదు. అంటే బుల్లెట్ సాంగ్ అంత హిట్ అయింది కదా, ఎప్పుడన్నా మీరు రైడ్కి వెళ్ళారా ఎవరన్నా? ఫస్ట్ ఒక బుల్లెట్లో కృతిని ఎక్కించుకున్నాం, ఎవరిని ఎక్కించుకోవాలి సెట్లో. అవునా, బ్యాక్లో పాప అమ్మాయికి సీట్ కూడా లేదు అక్కడ, అయినా కూర్చోబెట్టి అడిగా. మీకుందా ఎప్పుడైనా బుల్లెట్ రైడ్ ఎక్స్పీరియన్స్? కాదు. మీకు లేదా? లేదు లేదు. చిన్నప్పుడు మా మామతో వెళ్ళాను కానీ ఆఫ్టర్ దాట్ లేదా. మీ ఫేవరెట్ సాంగ్ ఏది ఆది గారు? విజిల్ సాంగ్ బుల్లెట్? నాకు విజిల్ సాంగ్ బాగా నచ్చింది, నాకు మెలడీ చాలా బాగా నచ్చింది. దడా సాంగ్ వెరీ వెరీ నైస్ టు హియర్, సూదింగ్ టు ఇయర్స్. అండ్ ఆఫ్ కోర్స్ బుల్లెట్ ఎవరికి నచ్చదు, మీరు చెప్పినట్టు అది వరల్డ్ మొత్తం తిరుగుతూనే ఉంది, దానికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ సాంగ్ వచ్చిన తర్వాత రామ్ సార్ ఫోన్ చేసిన చెప్పారు, సార్ ఈ సాంగ్ లో అన్ని అలాంటి పర్ఫెక్ట్ ఉండాలి సార్, కొంచెం కరెక్ట్ గా ప్లాన్ చేయండి, డాన్స్ ట ఇలా ఉండాలి, కొరియోగ్రఫీ ఇలా ఉండాలి, తర్వాత సెట్ ట అదే ల్యాండ్ మార్క్ ఉండాలి, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఈ సాంగ్ గురించి సూపర్ అందరు మాట్లాడతారు సార్, ఇది అలాంటి చేయాలి అని చెప్పేసి చెప్తారు. సాంగ్ రిలీజ్ అవ్వక ముందే వచ్చిన విన్న తర్వాత టీమ్ వర్క్ అంటే ఏంటి అనేది రిఫరెన్స్ లా ఉండాలి అనుకున్నాం. అప్పుడు అంత పెద్ద హిట్ లేదు, మా కూడా రిలీజ్ కూడా అప్పుడే మాకు కొట్టింది ఈ సాంగ్ పెద్దగా వచ్చి అప్పుడే మాకు ట్యూన్ వచ్చేప్పుడే నాకు వచ్చింది ట్యూన్ ఏంటి రెండు మాట దాదా కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ది వేల పాడికలా డూ ఎట్ రా రెండు లైన్ రాండి మేడం డమ్మీ లిరిక్స్ తో డమ్మీ లిరిక్స్ వచ్చిన తర్వాత అది డమ్మీ ఒరిజినల్ అయింది. తర్వాత ఆఫీసులో వచ్చి చెప్పాను మా అసిస్టెంట్స్ దగ్గర ఈ సాంగ్ చాలా పెద్ద వచ్చి అందరికీ కూడా ఏంట్రా రెండు లైన్ పెట్టి సార్ ఇలా చెప్తానేసి ఉన్నారంట. తర్వాత ఇలా పెద్ద హిట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది మాది హిట్ అయిన మూవీ సాంగ్ అన్నీను రీసూట్ చేస్తారు అందరూ, కొంచెం ఇది చేయాలి అది చేయాలనేసి అన్ని పెద్ద హిట్ అయిన సాంగ్ గురించి నాకు తెలుసు, పెద్ద హిట్ అయింది కొంచెం సయ్యత్వం చూసేస్తారు. ఈ సాంగ్లో అలాంటి ఏది జరగలేదు, చేసేప్పుడే పర్ఫెక్ట్ చేసాము. పర్టికులర్గా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, ఈ దిక్కులనే వాళ్ళు రావాలి, ఇదే పర్ఫెక్ట్ ఎంట్రీ బుల్లెట్. యాక్చువల్లీ ఓ సాంగ్ నా నా ఫుల్గా రన్లో ఉండి ఇందాక అన్ని మూవీలో అన్ని సాంగ్స్ వేసాను, బట్ ఈ సాంగ్ 3 crores అయింది ఒక సాంగ్ మొత్తం. ఓకే, అది గురించి వాళ్ళు ఏది అడగలేదు, ఇంకా ఎక్కువ సెట్ కూడా పెట్టొచ్చారు కూడా అడిగారు. అలాంటి నిజం శ్రీనివాస్ సార్ వచ్చి అలాంటి ఈ సాంగ్ వచ్చి అలా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో వర్కింగ్, ఆయన సపోర్ట్ ఎలా ఉంది ఈ మూవీలో? మీరు చూస్తే తెలుసు ఈ మూవీ గురించి, ఈ మూవీలో ఉండే ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేసాము, మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది. మీరు ఫుల్గా ఒక సేమ్ డే ఒక డే మట్టుమే 5 cameras కూడా ఉండింది ఒక టయాన, అది ఎన్ని రోజులు అంటే 25-30 days 3 cameras 4 cameras ఏది అడిగినా దొరికింది, అది వచ్చి ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, అంటే కథలో ఏం జరుగుతుంది, షూటింగ్ ఏం జరుగుతుంది ఏంటి అది తెలిస్తే సగం డౌట్ ఉండవు. ఓకే, వెరీ ఇన్వాల్వ్డ్ ప్రొడ్యూసర్. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వక ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చేసేసారా వాళ్ళతో? అందరూ ఆయన పని చేసిన వాళ్ళందరూ సైన్ చేస్తారు. ఏంటో ఆయన నేను మళ్ళీ ఏదో అనుకుంటా 2 film contract అంటే ఏం చేయలేదు పాపం, ఒక సినిమానే వచ్చాం. ఓకే, ఏం మరి ఏదో కనెక్ట్ అయినట్టు ఉంది, లేకపోతే ఇంకా అనలైజ్ చేస్తున్నది చేస్తారు అలాంటి కంపెనీ. నాకు తెలిసి రోజు షూటింగ్ స్పాట్ లో ఉండే ఒక ప్రొడ్యూసర్ నేను రీసెంట్ టైమ్స్ లో చూడలేదు, రోజు వస్తారు, రోజు అక్కడ
ప్రతి ఒక్క పని అని తీసుకొని చేస్తూ ఉంటారు. సచ్ అన్ ఇన్వాల్వ్ పర్సన్ తను చెప్పినట్టు. అండ్ యా, ఎక్కడ వెనకాలేదు సినిమాకి స్పెండ్ చేయడం. ఒక సిల ప్రొడ్యూసర్స్ మన స్పాట్లో ఉండేప్పుడు ఎలా ఉంటుందంటే, అది అది ఒక చిన్న మనకు ఒక చిన్న మూడు ఏంట్రా ప్రొడ్యూసర్ పక్కనే ఉన్నారు బ్యాక్లే ఉన్నారే అని చెప్పేసి మనకు ఒక చిన్న ఫీల్ వచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీ, భయంకర వాళ్ళు వచ్చి మచ్చి మన మాట అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క షార్ట్ మనం తీసేప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఇస్తారు, వాళ్ళు చూస్తారు. అది మనకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. శ్రీనివాస్ సార్ సరే, పవన్ సార్ సరే, ఇద్దరు సూపర్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. ఒకసారి మీరు విజిలేస్తే ఆడియన్స్కి ఎనర్జీగా అనిపిస్తుంది. కొత్తగా ఉంటుంది నాకు, నేను ట్రై చేశానండి, నాకు రాదు. విజిల్ ఎక్స్పర్ట్ ఎక్కడ ఉంది? మీరు డైరెక్టర్ గారు, మీరు నా ఇది మైస్ అయితే ఓకే చేస్తాను. రెడీ? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.